తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం పక్కదారి పడుతోంది. వరంగల్ జిల్లాలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా వరంగల్ కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. ఏదైతే కేసీఆర్ కలలుగన్న యాదవులకు గొర్రెలకు కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం మాత్రం అవకతవకలు జరుగుతున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే వరంగల్ నగరంకు సంబంధించి వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎలకతుర్తి ఇటు భీమదేవరపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా ఈ దంద మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు ఏదైతే ఇటు ఆ రైతులు ఎన్నో ఆశలు పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డీడీ తీసిన రైతులు మాత్రం అన్యాయానికి గురవుతున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం చూసుకోవచ్చు ఇటు దాదాపు ఇటు వరంగల్ జిల్లాలో ఈ దంద మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. ఇటు 2వ విడత గొర్రెల పంపిణీలో గందరగోళం అయితే నెలకొందని చెప్పవచ్చు. గొర్రెల పంపిణీ పథకం ప్రకారం ఇటు 21 గొర్రెలు అందించవలసి ఉండగా లబ్ధిదారులకు ధరలు పెరిగాయన్న సాకుతో కొందరు బ్రోకర్లు గొర్రెల కాపర్లను దబాయించి తక్కువ గొర్రెలను కట్టబెడుతున్నారు. దీంతో తమకు అన్యాయం జరిగిందని రైతు ఇటు గొర్రెల కాపర్లు కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇటు ఈ ఏడాది జనవరి 16న నల్గొండ జిల్లాలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2వ విడత గొర్రెల పంపిణీని ప్రారంభించారు. ఇటు గత నెల రోజుల నుంచి జనగామ ఇటు సిద్దిపేట వరంగల్ అర్బన్ భువనగిరి మెదక్ జిల్లాలో 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం మాత్రం కొనసాగుతుంది. ఇటు తొలి విడత ప్రాధాన్యత డీడీలు చెల్లించి పెండింగ్లో ఉన్న వారికి ప్రభుత్వం గొర్రెలను అందిస్తుంది. అయితే 2వ విడత గొర్రెల పంపిణీలో మాత్రం తక్కువ గొర్రెలు పంపించేస్తున్నారని మాత్రం లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది. మాత్రం మనం చూసుకోవచ్చు ఇటు వరంగల్ జిల్లాలో ఈ మొత్తం ఈ అన్ని కూడా ఇటు అనంతపురం ఇటు గుంటూరు జిల్లాలకు సంబంధించిన గొర్రెలు మాత్రం ఇటు రైతులు తీసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాకు ప్రాధాన్యత ఉండడంతో దాదాపు ఈ ఏడాది జనవరి ఏదైతే 16న నల్గొండ జిల్లాలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో ఈ మొత్తం అవకతవకలు జరుగుతున్నాయనేది మాత్రం ఇటు బ్రోకర్ల చేతివాటం ఏదైతే గొర్రెల పంపిణీలో బ్రోకర్ల చేతివాటం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఒక్క ట్యాగు గతంలో ఈ దందా మాత్రం మనం చూసుకుంటే మాత్రం ఒక్క గొర్రెకు చెవులకు ఉండే ఏదైతే ప్రభుత్వం ఈ గొర్రె పంపిణీ జరిగిందని సూచించడానికి అది ఇచ్చిన ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్కు 1 నుంచి 3 వరకు కూడా ఆ చెవుకు ఉన్న పరిస్థితి మాత్రం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటు అధికారులతో కుమ్మక్కై కొందరు బ్రోకర్లు మాత్రం ఈ దందాకు తెరలేపినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గొర్రె కుర్మలకు ఏదైతే గొల్ల కుర్మలకు పంపిణీ చేయాలి గొర్రెలను అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుందో ఇది మొత్తం ఈ దందా మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. వరంగల్ నగరంలోని ఇటు ఈ దందా కొనసాగు వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు 21 గొర్రెలు పంపిణీ జరగవలసి ఉంది. అతను దాదాపు 11 గొర్రెలు మాత్రమే ఇస్తున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే ఇటు మనం చూసుకుంటే మాత్రం ఇటు చూసుకోవచ్చు దాదాపు ఈ గొర్రెను మాత్రం మనం పరిశీలిస్తే ఇటు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఇటు వరంగల్ అర్బన్ జిల్లాలోని ఇటు భీమదేవరపల్లి లాంటి ప్రాంతాల్లో ఇటు ఒక్కదానికి కూడా 2 ఇక్కడ కూడా ఒక మనం హోల్ చూసుకోవచ్చు. ఇది ఒకసారి రైతు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే గొర్రెను అక్కడ ఏదైతే తీసుకొచ్చిన ఆంధ్రాలోని ఒక ప్రదేశానికి తీసుకువెళ్తే మళ్ళీ ఈ రైతుకు సంబంధించి మళ్ళీ ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ దంద మాత్రం యథేచ్ఛగా సాగుతుంది. ఒక ట్యాగ్ ఇక్కడ ఉంది, మరో ట్యాగ్కు సంబంధించి ఓలు కూడా చూసుకోవచ్చు. ఇలాంటి దంద ఇటు అధికారులతో ఇటు బ్రోకర్లు కుమ్మక్కై దంద కొనసాగిస్తున్న పరిస్థితి. కేవలం 11 గొర్రెలు మాత్రమే అందిస్తున్నారు అని మాత్రం రైతులు ఆరోపిస్తున్నారు. ఇటు జనగామ జిల్లా స్టేషన్ గానపూర్ మండలం నడిమికొండలో చేపడుతున్న పంపిణీలో గొర్రెలకు తమకు అన్యాయం జరిగిందంటూ కూడా ఇటు గొర్రెల కాపర్లు మాత్రం చెప్తున్న పరిస్థితి. ఇటు పెరిగిన ధరలు అంటూ కూడా బ్రోకర్లు చెప్తున్నారు, కానీ ఈ దంద మాత్రం యథేచ్ఛగా సాగుతున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవైపు కరోనా నేపథ్యంలో మాంసం వినియోగం బాగా పెరిగింది, ఈ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అందులో అవకతవకలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఈ యొక్క వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించి వరంగల్ అర్బన్ జిల్లాలోని ఈ ప్రాంతంలోనే కాదు ఇటు బాబుపేట అలాంటి ప్రాంతాల్లో కాదు, వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ దంద మాత్రం యథేచ్ఛగా సాగుతుంది. ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు జనగామ, మహబూబాబాద్, ములుగు, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలకు సంబంధించిన దంద మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఇటు రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు బ్రోకర్లు మాత్రం 21 గొర్రెలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క రూల్ ప్రకారం పంపిణీ చేయవలసి ఉంటుంది, కానీ 11 గొర్రెలు మాత్రమే ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అక్కడ ఒక దళారులు ఆ దందా కొనసాగిస్తున్నారు.
ఉన్నారు. ఇక్కడికి వచ్చిన గొర్రెలను కూడా ఇక్కడనే ఉండకుండా దాదాపు ఇక్కడనే ఇక్కడ రైతులకు ఏదైతే 11 గొర్రెలు ఇచ్చారో వారికి 71,000 ఇస్తాము, మళ్ళీ అక్కడికి తీసుకురావాలంటూ కూడా ఒక మంచి ఒక మధ్యవర్తిని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. అదే వ్యాన్లో మనం చూసుకుంటే మాత్రం ఆ వ్యాన్ నుండి కూడా ఇటు వీళ్ళు తీసుకువచ్చిన అనంతపురం గుంటూరు లాంటి ప్రాంతాలకు మాత్రం మళ్ళీ తరలించే ఏర్పాట్లను మాత్రం చేస్తున్నారు. మధ్య దళారీ దందా కొనసాగించి ఇక్కడ రైతులు మాత్రం మోసానికి గురవుతున్న పరిస్థితి. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకుంటే బ్రోకర్ ఏదైతే అధికారుల నిర్లక్ష్యమా, ఇటు బ్రోకర్ల మాయాజాలానికి రైతులు ఎందుకు బలి కావాల్సిందే, ఈ దందా అసలు వరంగల్ జిల్లాలో ఎట్లా సాగుతుంది అనేది మాత్రం ఇటు సివిఆర్ న్యూస్ వరుస దాదాపు కీలక డాక్యుమెంట్లను కూడా సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఇటు అధికారులకు కూడా రైతులు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, 11 అయితే తీసుకోండి అంటూ కూడా ఇటు చెప్తున్న పరిస్థితి ఉందంటూ కూడా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ కలలు కన్న గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం మాత్రం ఇటు అధికారుల నిర్లక్ష్యం, ఇటు బ్రోకర్ల యొక్క మాయాజాలానికి మాత్రం ఇటు అవినీతి మాత్రం రాజ్యమేలుతున్న పరిస్థితి మాత్రం వరంగల్ జిల్లాలో కనబడుతుందని చెప్పవచ్చు. చూశారు కదా, వరంగల్ జిల్లా కేంద్రంగా ఏదైతే రైతులు గొల్ల కుర్మలకు గొర్రెలు ఇవ్వాలనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ఇటు మధ్య దళారుల దందా మాత్రం ఏ విధంగా కొనసాగుతుందో మనం చూశాము. అదేవిధంగా కూడా రైతులు మాత్రం ఇటు వేడుకుంటున్న పరిస్థితి మాత్రం చాలా వరంగల్ జిల్లాలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఇటు అధికారులు కూడా అధికారుల నిర్లక్ష్యం ఉంది అంటూ కూడా ఇక్కడ రైతులు మాత్రం చెప్తున్న పరిస్థితి మాత్రం వరంగల్ జిల్లాలో కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క వ్యవహారం పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇక్కడ రైతులు కోరుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటికీ